CBCID వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సుప్రీం నిబంధనలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సిఐడి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొందని, ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే అప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, కొంతమంది టెనేటెడ్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సైకో పాలనలో పోలీసులు కూడా సైకోలా మారుతున్నారని ప్రశ్నించారు. తప్పుడు అధికారులను వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. సమాధానం చెప్పండి. ప్రజల తరపున అడుగుతున్న ఒక రాజకీయ పార్టీకి అడుగుతున్నా నేను. కెన్ యూ ఆన్సర్ దిస్? సోషల్ మీడియాలో జరిగినటువంటి ఏదైనా నేరాలుంటే 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇవ్వాలని మిడ్ నైట్ వెళ్ళాలని 11:30కి? నేరం ఏంటండి? సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ని షేర్ చేశారు అనుకుందాం, షేర్ చేశారు అనుకుందాం, దాన్ని కూడా వద్దాం. నీ బాధ్యత ఏంటి? 41A నోటీస్ ఇవ్వాలి కదా, ఇవ్వడానికి మిడ్ నైట్ పోవాలనా? రెండోది, మిడ్ నైట్ వెళ్ళావు, గోడ దూకి లోపలికి వెళ్ళాలనా? అంటే మీరు దొంగల, రౌడీలా, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్సా? మీరు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళడానికి